విజయనగరం జిల్లా విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ ధ్యేయంగా వైద్య పరీక్షలు నిర్వహించడం ఎంతో ముదావహమని విజయనగరం పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ శ్లాఘించారు. గురువారం స్థానిక కస్బా హైస్కూల్లో విద్యార్థులకు వైద్య పరీక్షా శిబిరాన్ని నిర్వహించారు. ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి శిబిరాలను ప్రారంభించి విద్యార్థులకు చేపడుతున్న వైద్య పరీక్షలను పరిశీలించారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ, నగరంలో 49 ప్రాథమిక 4 ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు వైద్య పరీక్షలు చేపట్టడం అభినందనీయమన్నారు. విద్యార్థులు సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నప్పుడే విద్య పట్ల శ్రద్ధ ఏర్పడుతుందని తెలిపారు. విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి సూచించడం సంతోషదాయకమన్నారు. పాఠశాలలో వైద్య పరీక్షలు నిర్వహించి కొత్త వరవడిని సృష్టించారని తెలిపారు. ఇప్పటికే నగరంలో ఆరోగ్యం, విద్య, పార్కులు, ఇంజనీరింగ్ వంటి వివిధ రకాల కమిటీలను ఏర్పాటు చేసి నగర అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. మెరుగైన విద్యను అందించిన నాడే అన్ని రంగాలు అభివృద్ధి చెందుతాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇందుకోసమే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తున్నారని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం అందించి పిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని అన్నారు. విద్యా కమిటీలు అన్ని చోట్ల ఏర్పాటయ్యాయని, వీటి ద్వారా విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, ప్రమాణాలు సరిగా అందుతున్నాయా లేదా అన్నది కమిటీలు పర్యవేక్షిస్తాయని తెలియజేశారు. నగరంలో విద్యార్థులకు చేపట్టిన వైద్య పరీక్షల అనంతరం అవసరమైన వారికి మందులు కూడా ఉచితంగా అందించడం విశేషమన్నారు. ఇప్పటికే ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమాన్ని సమపాలల్లో అందిస్తున్న శాసనసభ్యులు అభినందనీయులని అన్నారు. పార్కులను అభివృద్ధి చేస్తూ, పచ్చదనాన్ని పెంపొందిస్తూ, పారిశుద్ధ్యం పట్ల ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి ప్రజల త్రాగునీటి ఇబ్బందులను తొలగించేందుకు 4 పెద్ద ట్యాంకులు, 2 చిన్న ట్యాంకులు నిర్మించడం నగర అభివృద్ధికి సూచికగా నిలుస్తాయన్నారు. అందరి సహకారంతో మరింత అభివృద్ధి సాధించగలమన్న ధీమాను వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్లు కోలగట్ల శ్రావణి, రేవతిదేవి, కమిషనర్ ఎస్ఎస్ వర్మ, కార్పొరేటర్లు షకీల్, గుజ్జల నారాయణరావు, వింత ప్రభాకర్ రెడ్డి, దాసరి సత్యవతి, పిన్నింటి కళావతి, సంధ్యారాణి, పైడ్రాజు, సంతోషి కుమారి తదితరులు పాల్గొన్నారు. అలా కాకుండా ఇక్కడ ఉన్న ఏదైతే 12 సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెంటర్స్ అందరి నుంచి మొత్తం డాక్టర్స్ని తీసుకొచ్చి 60 ఏఎన్ఎం సెంటర్స్ ఎక్కడైతే ఉన్నాయో అన్ని 60 ఏఎన్ఎం కూడా తీసుకొచ్చి ఈరోజు జిల్లాలో ఉన్న 4 హై స్కూల్స్, ఇక్కడ నియోజకవర్గంలో ఉన్న 4 హై స్కూల్స్తో పాటు సుమారు 49 స్కూల్స్లో మెడికల్ చెకప్ చేయాలి. వాళ్ళందరికీ కూడా ఆరోగ్యంగా, పిల్లలంతా కూడా ఆరోగ్యంగా ఉంటేనే మరి చదువు విద్య వస్తుంది. విద్య వల్ల మన జిల్లా కానీ అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పథంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఒక కొత్త వరవడ తీసుకొచ్చారు గౌరవ శాసనసభ్యులు వీరభద్రస్వామి. మరి ఈ కార్యక్రమానికి వీరభద్రస్వామి గారు మాతో పాటు ఈ మేయర్ గారు, విజయలక్ష్మి గారు, డిప్యూటీ మేయర్ గారు, అలాగే డిప్యూటీ మేయర్ శ్రావణి గారు, అలాగే కార్పొరేటర్ గారు మీకు సంబంధించిన కాబట్టి అంతేకాకుండా మున్సిపాలిటీలోనే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం చేయాలి. హెల్త్కి సంబంధించినంత ఒక టీంని, ఎడ్యుకేషన్ సంబంధించిన ఒక టీంని, అలాగా పార్కులు డెవలప్మెంట్ చేసే కార్యక్రమంలో ఒక టీంని, ఇలాగ అన్ని రకాల చెత్తని పారిశుద్ధ్య కార్యక్రమానికి సంబంధించిన ఒక టీంని అంత కూడాను ఏదైతే కార్పొరేటర్లు ఉన్నారో ఆ కార్పొరేటర్లందరినీ కూడా టీంలుగా ఏర్పాటు చేసి నిరంతరం కూడా